ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయిని అందించే మంత్రం ఎందరో గొప్ప స్వాములు పండితులు నిత్యం జపించే మంత్రం కష్టంలో ఉన్న వారికి దారి చూపే మంత్రం ఇది పఠించండి ఫలితం మీకే తెలుస్తుంది ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా అనుకోకుండా పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను ఒత్తడం ఆపి శేషపాన్ బుద్ధికి వారిద్దరిని సాదరంగా ఆహ్వానించింది ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు మూడు వారాలు మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా నారదుడు వస్తుండడం కనిపించింది నారదుడు కూడా వీరిని చూశాడు ఇంకేం కలహ భోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు త్రిమూర్తుల భార్యలంతా ఒకే చోట కూర్చొని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలి అనుకున్నాడు అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహభోజనుడు ఊరుకనే రాడు ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని బ్రహ్మ మానసపుత్రుణ్ణి సగౌరవంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నారదుడు ముగ్గురు అమ్మలను చూసి నమస్కరించాడు ముగ్గురు అమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి విషయాలేంటని అడిగారు ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలుపెట్టాడు త్రిమూర్తులైన వారికి భార్యలైన మీరు ముగ్గురు సకల లోక వాసలచే స్థుతింపబడుతున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహమే చాలామందిని వేధిస్తోందని చెప్పాడు నారదుడు తన పనిని ప్రారంభించాడు అనుకున్న ముగ్గురు అమ్మలు నారద నీ సందేహం ధర్మసమ్మతమే నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళి అక్కడ ఉన్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తూ ఉండు కొంతకాలం తరువాత మాలో ఎవరు గొప్ప నీకే అర్థమవుతుందని చెప్పారు ముందు సరస్వతీదేవి నారదునితో నారద భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడ ఉన్న ఓ గురుకులంలో సెల్వనాథుడు అనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకొని అతని చెవిలో ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది మంత్రోచరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతీదేవి అంటుంది ఇలా నారదుడు పండితుడి వేషంలో సెలవనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్ళి సెలవనాథుడి గురువుని కలిశారు సెలవనాథుడి బంధువు అని తెలుసుకున్న గురువు సెలవనాధుడికి అక్షరం మొక్క రాదు వాటితో నా ప్రాణం విసిగిపోతోంది పశువులను మేపాల్సిందిగా పంపేశాను వెళ్ళి చూడమంటాడు నారదుడు విషయం తెలుసుకొని బాలుడి దగ్గరికి వెళ్తాడు ఆ బాలుడు చదువురాదని తాను పడే కష్టాలని చెప్పి బోరుమన్నాడు నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు ఇలా సముద్రంలో స్నానం చేసి శుచి అయి వచ్చిన ఆ బాలుడికి ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయమని చెప్తాడు ఇలా నూట ఎనిమిది సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమలకు ఈ విషయం చెప్పాడు పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది నారద కావేరీ నది ఒడ్డున సమయపురం అనే ఊరు ఉంది అక్కడ పెరినాయకి అనే ఆమెడ ఇంట గురించి అడుగు అక్కడ పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ఓం శ్రీ మాత్రే నమ మంత్రాన్ని ఆవిడకు ఉపదేశం అంచుమంటుంది ఇలా పెరినాయకకి ఇంటికి వెళ్ళిన నారదుడు ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు సంతానం లేకపోవడంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు ఈమె కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియ నాయకకి సంతానవతి అవుతుంది ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమలకు చేరవేశాడు ఇక మూడోసారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడు అనే పేద పండితుడిని కలవమంటుంది ఓం శ్రీ నమః అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుణ్ణి కలుస్తాడు రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదునికి ఇవ్వపోగా రాజశేఖరుని వద్దనున్న బియ్యకుండా నిండుకుంటుంది దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగలేదు అంటాడు ఇలా రాజశేఖరుడు కూడా నారదుడు ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని ఉపదేశించి నూట ఎనిమిది సార్లు జపించమని చెప్తాడు ఆ తర్వాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురమ్మను దర్శించుకుంటాడు అమ్మలారా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టింది అని అడుగుతాడు అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది బ్రహ్మదేవపుత్ర మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తేడాలు ఉండవు జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యం సంపదలు పార్వతీదేవులన్న ఐదవతనం సౌభాగ్యం సరస్వతీదేవుల విద్యలు కళలు ప్రాప్తిస్తుంటాయి శ్రీలక్ష్మిలోని శ్రీ సరస్వతిలోని శ్రీశక్తిలోని బీజాక్షరాలు జతచేసి ఓం శ్రీమాత్రే నమ అనే మంత్ర సృష్టి ఈ మంత్రాన్ని జపించిన వారికి మాతా కటాక్షం కలుగుతుంది